రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించరా అంటూ మరి ఈ అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్స్ ప్రసన్న గారు ఉన్నారు. అదేవిధంగా మరి ప్రపంచ దేశాలలో మనం ఎక్కడ ఉన్నాం, మరి మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది, అదేవిధంగా మరి వీటికి సంబంధించిన బిల్లుల మీద మరి పూర్తి స్థాయిలో మరి అటు మహిళలు కానీ ఇటు మగవారు కానీ మొత్తానికి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వీరితో పాటుగా స్వచ్ఛంద సంస్థలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, మరి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారా లేకపోతే ఆమోదించరా లేకపోతే ఆమోదించబోతున్నారా, ఏం చేయబోతున్నారు మరి అంటూ మనతో పాటు మాట్లాడేందుకు ప్రసన్న గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రసన్న గారు నమస్తే. నమస్తే అండి. రైట్ ప్రసన్న గారు చెప్పండి, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించరా అంటూ మరి వార్తా కథనాల్లో వచ్చిన మరి ఒక అంశం మీద కూడా మనం చర్చించుకోబోతున్నాం. ప్రస్తుతానికి మహిళల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? మహిళల పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి. ఎందుకంటే మహిళలు ఎంత ఎన్ని విధాలుగా బయటికి రావాలన్నా కూడా చాలా మటుకు ఎక్కడికక్కడ తొక్కేసే రకంగానే ఉన్నారు. దీన్ని మనకి రాజ్యాంగ పరంగా మాకు ఒక 33% రిజర్వేషన్ ఇస్తాము అనే దానికి ఎప్పటి నుంచో మహిళా బిల్లులు అంటున్నారు, అది అలాగే నడిచిపోతా ఉంది. త్రేతాయుగంలో జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఉంది. మనం ఇప్పుడు దీపావళి పండగ జోరుగా చేసుకుంటున్నాం అంటే నరకాసురుడిని చంపింది ఒక ఆదిశక్తి అనే సంగతి తెలుసు. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా ఆడవాళ్ళకి సరైన గౌరవం లేదు, సరైన పద్ధతి లేదు. చిన్నపిల్లలు ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో అయితే ఆ పిల్లల్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 3 సంవత్సరాల వాళ్ళని కూడా మానభంగాలు చేయడంలో విపరీతం అయిపోయింది. కానీ ఈ మహిళలకి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ మహిళా బిల్లులు పాస్ చేస్తే మగోళ్ళు డౌన్ అయిపోతారేమన్న భయానికే ఈ బిల్లులు పాస్ చేయట్లా మెయిన్ అది. ఎందుకంటే మహిళలు ఎక్కడ పైకి వచ్చేస్తారో అని చాలా మటుకు బాధపడి రాజ్యాంగ పరంగా వీళ్ళు దాన్ని తొక్కేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆయన ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాను అంటున్నాడు కదా, దాంట్లో అన్నా ఈసారన్నా పాస్ అవుతుందేమోనని మొన్నంతా యంగర్స్ ఎంపీలంతా లేడీస్ చాలా మటుకు పోరాడారు, మధ్యలో పక్కన పెట్టారు. మళ్ళీ ఈసారన్నా జరుగుద్దో లేదో అర్థం కావట్లే, అదే బాధగా ఉందండి. రైట్ ప్రసన్న గారు, మరి ఇప్పుడు దేశ రాజకీయాలలో మరి మహిళల యొక్క అస్తిత్వం నిలుపుకోవాలి అన్న దశలో మరి పోరాటాలు ఇప్పటికే చేస్తున్నారు. మరి మగవారితో సమానంగా అన్ని రంగాలలో అన్ని విషయాల్లో కూడా మరి మహిళలు ఉన్నప్పటికీ దశాబ్దాలుగా పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడైతే నిజంగానే మహిళలుగా చాలా మటుకు ఇక రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. ఈ ఎక్కాలి కూడా 2022 కన్నా ఇది బిల్లు అనేది రాకపోతే గ్రామాలు ఎట్లాగో రిటైర్ అయ్యాను కాబట్టి గ్రామాల్లో ఆడవాళ్ళందరికీ మోటివేషన్ చేసి బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసే పొజిషన్ చెయ్యాల్సిందే. ప్రతి దగ్గర కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇలా ఇస్తే అన్న బాగుపడుతుందేమో, రానున్న రోజుల్లో ఆడవాళ్ళు ఇంకా పైకి వస్తారేమో అన్న ఉద్దేశంతో ఉన్నాను నేనైతే కంపల్సరీ. ఎందుకంటే మహిళలకి అన్నిట్లో మహిళలు ఉన్నారు, కానీ దీ రాజ్యాంగ పరంగానే ఎందుకు మహిళల్ని ఇంత ఇదిగా తొక్కేస్తున్నారా అర్థం కావట్లా. అందరు అపర మేధావులు ఉన్నారు. మరి నెంబర్ 1 కేరళలో అయితే ఆడవాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ ఎందుకు లేకుండా పోతున్నారు చెప్పండి? ఇదేంటంటే ఇక్కడ రాజకీయంగా ఆడవాళ్ళు ముందుకు వస్తే మగవాళ్ళు దెబ్బతింటాము అన్న భయంతో ఉన్నారు. కానీ అట్లా కాదు, ఆడవాళ్ళకు కూడా సమాన భాగం ఇస్తే దాంట్లో ఇప్పుడు 150 ఇప్పుడు 150 సీట్లు ఉన్నాయి అనుకోండి, 100 సీట్లు దాకా ఆడవాళ్ళకి ఇచ్చి 50 సీట్లు మగవాళ్ళకి ఇచ్చినా ఈ ఆడవాళ్ళు అన్ని విధాలు ముందుకు రాగలుగుతారు, కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. కొన్ని కొన్ని ఉంటే మగవాళ్ళకి చెప్పుకోలేరు కదా, అదే ఆడవాళ్ళకి చెప్పగలుగుతారు. చెప్పవలసి చెప్పుకోవడానికి కూడా మా తల్లి లాంటిదో మా అమ్మ లాంటిదో అని చెప్పి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు జనం. కానీ ఆ అవకాశం మనకి ఎక్కడ కూడా కల్పించట్లేదు. కల్పించాలనే దానికి నుంచే పోరాటం చెయ్యాలనేదే నా యొక్క ఉద్దేశం కూడా. రైట్ ప్రసన్న గారు, మరి మీరు కూడా రాజకీయంగా మరి ఆ యొక్క మగవారితో సమానంగా మరి ఓట్లు వేస్తున్నారు, మరి మీరు కేవలం ఓటు బ్యాంకుగా ఉండవలసిందని అంటారా? నేనైతే పోరాటానికి సరిగ్గా ఉన్నానండి. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ లో జరిగే ఆడవాళ్ళ మెడికల్ డిపార్ట్మెంట్ లో 90% లేడీస్ ఉంటారు, ఓన్లీ 10% మేల్స్ మగవాళ్ళు అనేది ఉంటారు. ఆ 90% లేడీస్ కు జరిగే అన్యాయాల మీద వెలుగెత్తి చాటుతున్నా, కానీ ఆ చాటిన దానికి నన్నే బలి చేయాలనుకుంటున్నారు. అయినా నేను బలి కావట్లే, ఎందుకంటే నేను కొంచెం వాయిస్ ఉన్నాను దాన్ని కాబట్టి. అట్లా జనాలు ఎక్కడ కూడా ఒక మంచి ఆడవాళ్ళు ఏంటంటే ఇల్లు సంసారం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ప్రజాసేవ గురించి ఉండే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో మనం అందరం చైతన్యం కల్పిస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా వస్తారు. కానీ వాళ్ళల్లో భయం అనేది ఎక్కడంటే
రేపు ఉదయం ఏదైనా చేస్తారేమో ఆఫీస్ లో కూడా రేపు ఉదయం మనల్ని ఏమన్నా అంటారేమో మన ఫైల్ తొక్కేస్తారేమో మన కట్ చేస్తారేమో అన్న భయాలతో ఉన్నారు ఆ భయం పోగొట్టడానికే నేను నా శాయశక్తుల పోరాడుతున్నా అదన్నమాట రైట్ మరి మహిళల్ని ముఖ్యంగా రాజకీయాలలో భాగస్వామ్యం తీసుకోకుండా రాజకీయ ఎత్తుగడలకు మరి సర్దుబాట్లకు సమీకరణాలతో పాటే అక్కడికే సరిపుచ్చుతున్నారు మరి వారికి రాజ్యాధికారంలో భాగాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు అని అనుకుంటే దీని మీద మీ యొక్క కామెంట్ యా నిజమేనండి ఇప్పుడు ఇప్పుడు మనం మన మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా ఏ లేడీ మంత్రి లేరు ఇప్పుడు సత్త ఇంద్రారెడ్డి గారు వచ్చారు రాతోడ్ మేడం గారు వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు అట్లా కాకుండా దాంట్లో కేసీఆర్ గారు చేస్తారని అనుకున్నా నేను కానీ ఎక్కడ జరగల ఇప్పటికైనా కానీ కొంత లేడీస్ కి అవకాశం కల్పిస్తే ఇంకా 2 ఇయర్స్ 2.5-3 ఇయర్స్ ఉంది కదా ఈ 3 ఇయర్స్ కన్నా మెడికల్ కూడా ఒక లేడీకి అనేది ఇస్తే మాలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కేరళలో చూడండి ఒక నర్సే హెల్త్ మినిస్టర్ అదే ఆ నర్స్ అనేది హెల్త్ మినిస్టర్ గా ఉంటే ఇంకా మెడికల్ అనేది చాలా లేడీస్ కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇమిడియట్లీ చేయగలుగుతాము అంతకంటే ఇంతైనా కానీ అట్లాగే ప్రతి ఒక్క లేడీ కూడా ముందుకు రావాలనేదే నా యొక్క కోరిక వాళ్ళందరూ రావడానికి నేను నా శాయశక్తుల కూడా అంటే ఇప్పుడు నాకు 59 ఇయర్స్ అంటే ఇంకొక మాక్సిమం ఒక 10 ఇయర్స్ లోపలన్న వాళ్ళకి బాగా పోరాడి విలేజ్ విలేజ్ గా తిరిగి వాళ్ళకందరికి ఎంకరేజ్ చేయాలనేదే నా కోరిక అట్లన్నా చేస్తారన్న కనీసం మనోళ్ళు మళ్ళా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కన్నా ఇస్తారేమో ఈ బిల్లు అప్పటికన్నా పాస్ అయితేమోనన్న కోరిక అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు బిల్లు తీయటం ఏదో ఒకటి అనేటప్పటికే మళ్ళా రచ్చ అయ్యేటప్పటికే ఆపేస్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఇంత గట్టిగా పోరాడిన నరేంద్ర మోడీ గారు ఈసారన్న లేడీస్ కి న్యాయం చేస్తాడనేది నాది ఒక కోరిక కంపల్సరీ చేస్తాడని ఆశిద్దాము ఆశిస్తానుకుంటున్నా అది రైట్ మరి మహిళా రిజర్వేషన్ బిల్లు హామీతో మరి దాదాపు 5 సార్లు అధికారంలోకి వచ్చిన యూపీఏ కానీ ఎన్డీఏ కానీ మరి ప్రభుత్వాలకి మరి చిత్తశుద్ధి ఉందంటారా లేదంటారా ఇప్పటి వరకు అంటే వాస్తవానికి అయితే అందరూ అక్కడ ఉన్న ఎంపీలు కూడా మాట్లాడాలి కానీ ఏం చేస్తారు ఆ ఎంపీలు ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు ఇక్కడ పార్లమెంట్ లో ఆ కొద్ది మంది కాకుండా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు భారీ ఎత్తున వస్తే అప్పుడు కనీసం ఈ బిల్ పాస్ అయితేనే ఎక్కువ మంది వస్తారు అసలు ముందే టికెట్ ఇవ్వట్లేదు కదా లేడీస్ కి టికెట్ అనేది ఇస్తే వాళ్ళు పాస్ వాళ్ళు గెలిచేది లేదనేది నిరూపించుకుంటారు లేడీస్ కి టికెట్లు తక్కువ ఇస్తున్నారు కదా వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతేనే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అట్లా కాకుండా జనరల్ గా టికెట్స్ అనేది లేడీస్ కి ఇస్తే ఎక్కువగా ఆటోమేటిక్ గా గెలవటానికి అవకాశం ఉంటది వాళ్ళ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్ డైరెక్ట్ గా ఒక లేడీ అయితే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి ఏంటమ్మా నన్ను అడగలుగుతుంది అదే జెంట్స్ అయితే వెళ్ళి అడగలేడు కదా అనే కాన్సెప్ట్ తోటి ఈజీగా రావచ్చు కాబట్టి ఈసారైనా గట్టిగా పోరాటానికి మహిళలందరూ ఒక ఉద్యమం లెక్కన తీసుకొస్తే దాంట్లో ఏమన్నా ఈ పార్లమెంట్ లో ఒక పాస్ చేస్తారనేది రేపు శీతాకాల సమావేశాల్లో పాస్ చేస్తారేమోనని ఆశిస్తాము ఆశిస్తున్నా కూడా నేను నరేంద్ర మోడీ గారి దాకా ఇది చేరితే కంపల్సరీ జరుగుద్ది అనేది నా యొక్క ఉద్దేశం జరుగుద్ది అనుకుంటున్నా నేను రైట్ అండి మరి 1996 అంటే సరిగ్గా ఇప్పటికీ 25 సంవత్సరాలు గడిచాయనుకుంటే మరి 25 సంవత్సరాల క్రితం రిజర్వేషన్ బిల్లుని ఆమోదిస్తామంటూ కూడా ఈ యొక్క ఆమోదపు బిల్లు కూడా సువర్ణ అక్షరాలతో లిఖించుకోవచ్చు అంటూ కూడా అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఊదరగొడుతున్నాయి మరి వీరి యొక్క హామీ పట్ల మీ యొక్క స్పందన అదేనండి ఎక్కడ కూడా మహిళలు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడతారు ప్రతి స్పీచ్ లో చెప్తారు లేడీస్ ని గౌరవించండి ఆడవాళ్ళకి అవకాశం కల్పించండి ఆ మాతృభాషను గౌరవించండి ఆడవాళ్ళని పైకి తీసుకోరాని చాలా సార్లు చెప్తుంటారు ఆయన కానీ ఏం లాభం ఎంత చెప్పినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఒక బిల్లు ఆగిపోయిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అదే వేరే వేరే బిల్స్ అయితే 2 నిమిషాల్లో 2 రోజుల్లో ఒక పొద్దున పెడితే తెల్ల సాయంత్రం కల్లా ఆ బిల్లు పాస్ అయిపోతుంది ఎందుకని అవి రైతుల గురించి అయితే మీ ఇంకా వేరే వేరేగా వేరే రకాలుగా వచ్చేస్తున్నాయి అదే ఈ మహిళా బిల్లును ఎందుకు ఆపుతున్నారు అనేది అర్థం కావట్లేదు ఎందుకు వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరా ఉన్నారు కదా ప్రతి ఒక్కళ్ళకి మహిళ అనేది ఉంటది భార్య ఉంటది తల్లి ఉంటది కూతురు ఉంటది ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంత మంది ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మన ఆడవాళ్ళ లాంటి వాళ్ళే వాళ్ళకి మనం ఏదో ఒక స్వేచ్ఛ రావాలి వాళ్ళు కూడా బాగుండాలి అనేది ఎందుకు అనుకోవట్లేదో అదే నాకు అర్థం కావట్లేదు మెయిన్ రైట్ మరి ఇతర దేశాలతో పోల్చుకుంటే ఆ యొక్క చట్టసభల్లో కూడా మరి దాదాపు ఎంతైతే శాతం ఉందో మరి ఆ శాతాన్ని పక్కన పెడుతూ కేవలం దేశంలో 103 స్థానంలో మరి యొక్క భారతదేశం ఉంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మరి యొక్క స్థానం పట్ల
మరి ఇతర దేశాలలో ఉన్న స్థానం కంటే 103వ స్థానంలో మాత్రమే భారతదేశం ఉంది అనుకుంటే ఈ విషయంలో మీ యొక్క స్పందన? అదే మా బయట ఇప్పుడు దుబాయ్ లాగా ఇప్పుడు ఇంతకుముందు లేడీస్ బయట కంట్రీస్ లో ఎక్కడ కూడా బయటికి ఆడవాళ్ళు రావట్లేదు అనేవాళ్ళు, కానీ వాళ్ళే ముందున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మన 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 ఇండియాలో మన దగ్గర 103వ స్థానం 104వ స్థానం 143వ స్థానం అయినా లాస్ట్ అది 170వ స్థానం అయినా కానీ ప్రతి ఆశ్చర్యపోక్కర్లా. ఎందుకంటే మన దగ్గర స్వార్థం ఎక్కువైపోయింది. లేడీస్ ఏంటి ఆఫ్టర్ ఆల్ అది వంటింటి కుందేలు, వంటకే పరిమితం, ఇళ్ళు సంసారం చూసుకోవడమే పరిమితం అనేది ఆ కాన్సెప్ట్ లో ఉన్నారు చాలా మంది. కానీ అట్లా కాదు కదా, రాజ్యం ఏలటానికి ఇప్పుడు వరంగల్ రుద్రమదేవి పరిపాలించలేదా? అలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు కూడా యంగర్స్ లో కూడా చాలా టాలెంట్ గల పిల్లలు కూడా ఉన్నారు. అందరూ అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎదురు తిరిగి పోరాడే సమయం వస్తుంది. అంతదాకా పోరాడి యుద్ధం చేసి ఆడవాళ్ళు యుద్ధం చేశారు అనేది రాని రాకుండా ముందే బిల్లు పాస్ అయితే బాగుంటది అనేది మాకు కోరిక. నరేంద్ర మోడీ గారు అవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేస్తారేమో అనే కాన్సెప్ట్ లో అందరం ఉన్నాము. చూద్దాము ఇప్పుడు రేపు సమావేశాలన్నా కనీసం పెడతామంటున్నారు కదా, దాన్ని ఈసారి సమావేశాల్లో పెడితే దా అప్పటికన్నా పాస్ అవ్వడానికి గట్టిగా పోరాడి ఢిల్లీ మీద ఢిల్లీ గద్దె ఎక్కి అక్కడ అన్నా గట్టిగా లేడీస్ అందరం కలిసి పోరాడాలనేది నా యొక్క కోరిక. పోరాడతాం కూడా. రైట్. మరి రాణి రుద్రమదేవి అన్నారు అంటే నాటి పాలన అంటే ఒకవేళ రాచరికం కాబట్టి మరి యుద్ధాలు అంటే మరి కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అంటూ అప్పట్లో జరిగిన యుద్ధాలు అనుకుంటే మరి ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అటువంటి యుద్ధాలు కాకుండా ఎటువంటి పోరాటాలు చేస్తే బాగుంటుంది అంటారు మీరు? యుద్ధాలు ఎందుకండి, యుద్ధాలు ఏమక్కర్లా. ఆడవాళ్ళు చక్కగా ఇంట్లో వంటలు గింటలు చేయకుండా హాయిగా ఉండి రోడ్డుకి ఎక్కి కూర్చున్నారు అనుకోండి, ఇప్పుడు వంట వాళ్ళు చేసుకోలేరు. హోటల్ మీద ఎన్ని రోజులు ఆధారపడతారు? ఆధారపడలేరు. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా కానీ జరగదు అంటట్లేదండి. కత్తులొద్దు యుద్ధాలొద్దు, మౌనంగా కూర్చున్నా పని అయిపోతుంది అది. అంతేకాని యుద్ధాలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ రోజుల్లో. ఏం లే, వంట చేయకుండా కమ్మగా కూర్చొని ఉంటిపోతే అయిపోతుంది, అదే సక్సెస్ఫుల్. అట్లా రైట్. మరి అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తున్న రోజుల్లో కూడా అన్ని రంగాలలో కూడా మేము సైతం అంటూ ఉన్న రోజుల్లో కూడా మరి మీరు ఇంకా వంటిల్లే అంటున్నారు, అంటే వంటిల్ని విడిచి బయటకు వచ్చేది ఎప్పుడు, అదేవిధంగా దేశాన్ని చక్కబెట్టేది ఎప్పుడు? మేము వంటిల్లే కాదు అంటే మగవాళ్ళ ఉద్దేశం చెప్తున్నా నేను. రాజ్యాంగ పరంగా మాకు ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వకుండా వాళ్ళు చేసే పని చెప్తున్నా నేను. వీళ్ళు వంటింటికే పరిమితం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మేము తారా జువ్వలు లెక్కన పైకి ఎగిరి ఎక్కడెక్కడికో అంతర్జాలు తిరిగేసి రాగలుగుతున్నాము, వస్తున్నాము. మాకు ఆ కెపాసిటీ ఉంది. మేము ఒక లేడీస్ అనేది మాది, మేము అన్ని విధాలు అటు భర్తకి పిల్లలకి సంసారం చూసుకుంటా బయట ప్రపంచం కూడా చూడగలము, మాకు ఆ సత్తా ఉంది అనేది మేము చెప్తున్నాం అన్నమాట. మేము చెప్తున్నాం కాబట్టి మాకు ఆ బిల్లు ఇవ్వండి, ఆ బిల్లు పాస్ చేయండి, ఆ బిల్లు రాజ్యాంగ పరంగా వస్తే మా హక్కులు మేము పోరాడగలుగుతాము. ఈ రోజు 6 సంవత్సరాల పాపని మొన్న చంపాపేటలో చంపడం కానీ నిన్న సిరిసిల్లాలో పక్కింటోడు చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ అట్లన్నీ కట్టుదిట్టం చేసేదానికి మేము తయారుగా ఉన్నాము, ఉంటాం అనేదే మా ఒక ఉద్దేశం. ఇలాంటివి జరగకుండా ఉండాలి ఫర్దర్ గా. దానికి తోడు కొన్ని ఓల్డేజ్ హోమ్స్ కూడా పెట్టకుండా, ఆ ఓల్డేజ్ హోమ్ లో తీసుకెళ్లి ఓల్డ్ లేడీస్ ని కూడా అక్కడ వదలకుండా ఉమ్మడి కాపురాల్లో ఉండుంటే ఆ పిల్లలకు కూడా కొన్ని నేర్పడానికి పెద్దోళ్ళు పెద్ద దిక్కుగా ఉండి చెప్తుంటారు మంచి చెడ్డ, అమ్మా ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇట్లా పోతే పక్కన అనేది కూడా చెప్పడానికి ఉంటది. కానీ ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి చాలా కొంతమంది ఆడవాళ్ళు అట్లా కూడా బాధపడి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలిపెట్టే ఇది ఎక్కువ చేస్తున్నారు. అలా కాకుండా తల్లిదండ్రుల్ని మనం ఎట్లా చూసుకుంటాము, అత్తమామలు కూడా మన దగ్గర పెట్టుకుంటే మన బిడ్డలు సేఫ్ అవుతారు, మనం 10 మందికి సేవ చేయగలుగుతాము అనేది నా యొక్క కాన్సెప్ట్. దాన్నే అందరికి ఇంప్లిమెంటేషన్ అవ్వాలి, అందరు కూడా అలా చేస్తే బాగుంటది అనే దాని గురించే. ఇట్లాంటి బిల్లులు పాస్ అయితే గట్టిగా 10 మంది కలిసి కూర్చొని మాట్లాడగల కెపాసిటీ వస్తుంది అనేదే నా ఒక బాధ. రైట్. ప్రసన్న గారు, మరి ఇక్కడ గెలిచిన వారు అక్కడ గెలవలేకపోతున్నారు, అంటే ఇంట గెలిచిన వారు రచన గెలవలేకపోతున్నారు, మరి ముఖ్యంగా మహిళలు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే దీని మీద మీ కామెంట్ ఏంటంటారు? రచ్చ గెలవలేమో నాన్న అంటానికి బ్రహ్మాండంగా గెలుస్తాం, కానీ ఆ గెలవటానికి మొగోళ్ళు మమ్మల్ని అది చేయట్లేదు కదా. బిల్లు పెట్టాల్సింది ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఎవరు? మొగతనే కదా. అదే ఫిమేల్ గానే అయ్యి ఉంటే ప్రధానమంత్రి కంపల్సరీ జరుగుతుంది కదా చెప్పండి. అప్పుడు నుంచి అప్పుడు అంత చదువులు అంత భారీ ఎత్తున లేదు, అది లేదు ఇది లేదు అన్నారు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడున్న ప్రధానమంత్రి చాలా యాక్టివ్ ఉన్నారు,
బాచేస్తున్నాడు అని చెప్పనేదే కదా జనాలందరూ ఓవా గానాలు. అట్లాంటప్పుడు ఆయన ఒక లేడీ, ఆయన భార్య కూడా టీచరే కాదంటానికిలే. అలాంటప్పుడు మాకు కూడా లేడీస్ కదా గౌరవం ఇచ్చి ఆ బిల్లును పాస్ చేస్తాడన్న కాన్సెప్ట్ తోటే ఉన్నాం నాన్న మేము. రైట్ ప్రసన్న గారు, ఇప్పుడు అదే విధంగా మరి ప్రతిసారి ప్రతి సంవత్సరం మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిన రోజులు మరి ఒకసారి చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా మరి దీని మీద సదస్సుల్లో లేకపోతే అవగాహన సదస్సులో పార్టిసిపేట్ చేయడం అంతవరకు ఆగిపోతున్నారా? మహిళలు ఇంకా మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అట్లేం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడని వాళ్ళు కనీసం ఏదో ఒక రూపేణ చూపెడతారు, కానీ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 90% మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మాట్లాడకుండా ఉండేది 10%. ఆ 10% కూడా వేరే రూపంగా తెలియపరుస్తారు, వ్యక్తిగతం చేస్తారు వాళ్ళు కూడా. ఇట్లా ఈ జీవో వస్తే బాగుండు, ఈ బిల్లు వస్తే బాగుండు, ఈ బిల్లు పాస్ అయితే 10 మందికి ఉపయోగపడుతుంది, అందరు బాగుంటారని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 90% ఆడవాళ్ళని కూడా బయటకు వచ్చి మాట్లాడలేరు అని అనుకోవడానికి భ్రమ. ప్రతి ఆఫీసుల్లో ప్రతి దగ్గర మాట్లాడటానికి వాయిస్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఏంటంటే మగవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అనే భయం ఉంది. తెగిచ్చిన రోజున ఎవరు కూడా ఆపలేరు దాన్ని. కాబట్టి దాని అట్లా మగవాళ్ళు చేస్తారు అన్న ఉద్దేశం ఉన్నది కాబట్టి కొంతమంది భయపడుతున్నారు. కానీ నాలాంటి వాళ్ళు అయితే భయపడరు. చాలా మంది నాలాంటి వాళ్ళు 90% ఉన్నారు దేశంలో. కానీ వాళ్ళు ఏంటంటే బయటికి రావడానికి ఆస్కారం లేదు అనుకోవడానికి వస్తారు వాళ్ళు కూడా. కొంచెం కొద్దిగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మహిళా దినోత్సవానికి కల్లా కనీసం బిల్లు పాస్ అయ్యేదాకా పోరాటానికి మటుకు తయారుగా ఉన్నారు. ఇంకో విషయం అండి, మరి ఇదే అంశాన్ని మరి లోక్సభలో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మాట్లాడండి అంటూ కూడా ఎమ్మెల్యేలకు మరి ఎంపీలకు అవకాశం ఇచ్చినప్పుడు వారు అందరూ ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. ఆ డిమాండ్ ప్రకారం వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లుకు మోక్షం కల్పించండి అంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ డిమాండ్కి తగ్గట్లుగా నెరవేరుతుందంటారా? ఈసారి కంపల్సరీ, ఎందుకంటే మొన్న దేశేర్ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకంటే ఏది ఎక్కడ చెప్పినా చెప్పకపోయినా తమిళనాడు స్టాలిన్ గారు మటుకు ఒక స్టెప్ ముందేస్తున్నారు ప్రతి విషయంలో. ఎందుకంటే నిన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చేస్తే ఆ హోటల్స్ బంద్ చేయటం, తన బాక్స్ తెచ్చుకోమంటాం అంతదాకా. అలాగే అదే పొజిషన్ లోకి కేసీఆర్ గారు కూడా వచ్చారనుకోండి, కంపల్సరీ ఇక్కడి నుంచి కూడా పెడతారు. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కంపల్సరీ వాళ్ళు కూడా లెటర్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేదాకా ఎట్టి పరిస్థితుల్లో పోరాటానికి తయారుగా ఉంటాం మేము. అంటే పోరాటం అంటే మామూలుగా మనం ఇచ్చే వాయిస్ రూపేణా మీ ఛానల్స్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మామూలుగా వాళ్ళకి కంపల్సరీ మేము ఏదేదో ఒక రూపేణా ప్రతి ఒక్కళ్ళం అట్లా పంపిస్తే వాళ్ళు అసెంబ్లీకి అసెంబ్లీ నుంచి కంపల్సరీ పంపిస్తారు. అసెంబ్లీ నుంచి ఇంత వచ్చిన తర్వాత ఎట్లాగూ అక్కడ రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఆగేది ఎట్లాగూ ఉండదు అనేది మా యొక్క ఉద్దేశం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.